తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, సాయన్న గారు, బాల్క సుమన్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, మైనపల్లి హనుమంతరావు గారు, మాధవరం కృష్ణారావు గారు, డి సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, మాగంటి గోపీనాథ్ గారు, ముఠా గోపాల్ గారు, అరికపూడి గాంధీ గారు, గూడెం మైపాల్ రెడ్డి గారు, వడతల సతీష్ బాబు గారు, గువ్వల బాలరాజు గారు, ఇంకా వేదికపైన ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు, ఇంకా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు, శాసన మండలి సభ్యులు షంబిపూర్ రాజు గారు, వేదికపైన ఉన్న మిత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ డివిజన్లలో ఈరోజు బాధ్యతలు స్వీకరించి మీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేయడానికి రాబోయే 10 రోజులు పెద్ద ఎత్తున వారి నియోజకవర్గాలను వదిలిపెట్టి మీకోసం మీ నియోజకవర్గాలకు మీ డివిజన్లకు విచ్చేసిన పార్టీ నాయకులందరికీ పేరు పేరున, మరి ఈరోజు టీఆర్ఎస్ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 150 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా గులాబీ సైనికులుగా కథన రంగంలోకి దూకుతున్న మా సోదరులకి సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, హృదయపూర్వకమైన అభినందనలు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు కేశవరావు గారు ఇప్పుడే ఒక విషయం చెప్పారు, మాటల్లో సామాజిక న్యాయం కాదు, చేతల్లో సామాజిక న్యాయం చూపెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. నేను 55 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాను, కానీ ఎన్నడూ ఇంత బ్రహ్మాండమైన కాంపోజిషన్, ఇంత బ్రహ్మాండమైన లిస్టు చూడలేదు అంటూ వారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పినారు వారు పెద్దలు కేశవరావు గారు అంటే, ఒక్క మారు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మా మహిళా సోదరీమణులకి 50% రిజర్వేషన్ చట్టబద్ధంగా జిహెచ్ఎంసీ చట్టాన్ని మార్చి 150 డివిజన్లుంటే సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని చెప్పి చట్టం తెచ్చింది ముఖ్యమంత్రి గారు. అంటే 150లో 75 ఇవ్వాల, కానీ 75 కాదు ఇంకో 10 దానికి జోడించి 85 ఇచ్చి ఈరోజు మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుజువు చేసుకున్నారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క పేరుని, ప్రతి ఒక్క అభ్యర్థిని, వారి అభ్యర్థిత్వాన్ని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి, కొన్ని పార్టీలు చెప్తాయి చెప్పిన ఎన్నికలకు ముందు వాళ్ళు నిలబెట్టుకున్నారో లేదో మనకు తెలియదు, 50% బలహీన వర్గాలకు బీసీలకు ఇస్తామని చెప్పి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాటల్లో అయితే చెప్పినారు, మరి వాళ్ళ లిస్టు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మన లిస్టుగో మన కళ్ళ ముందుంది. 150 అభ్యర్థులుంటే అందులో 75 సీట్లు బీసీలకు ఇచ్చి 50% రిజర్వేషన్ ఈరోజు ఖచ్చితంగా పాటించి వారికి గౌరవాన్ని ఇచ్చింది, వారికి అండగా నిలబడ్డది టీఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి, మన అధ్యక్షుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బలహీన వర్గాలకు కూడా అందులో అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా గౌడ్స్ కానీ, గంగపుత్రులు కానీ, యాదవులు కానీ, లింగాయత్లు కానీ, లోధీస్ కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, మున్నూరు కాపులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, సగరులు కానీ, ముదిరాజులు కానీ, రజకులు కానీ, పద్మశాలీలు కానీ, అందరికీ ప్రాతినిధ్యం వచ్చే విధంగా, అంటే సమాజం అంటే ఒక అందమైన పూల బొకేలో అన్ని రంగుల పూలుంటే ఎట్లా అయితే ఆ పూల బొకే అందంగా కనబడుతుందో, మనం కూడా మన ప్రతినిధులను, మన అభ్యర్థులను సమాజంలోకి పంపినప్పుడు అదే పద్ధతుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం రావాలన్న ఉద్దేశంతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 17 సీట్లు మైనారిటీ అభ్యర్థులకు కేటాయించి వారి గౌరవాన్ని కూడా తగ్గకుండా వారికి కూడా 17 సీట్లను పార్టీ కేటాయించడం జరిగింది. దాంతోపాటు 2 సీట్లు మాత్రమే గిరిజనులకు రిజర్వ్ అయి ఉంటే 3వ సీటును కూడా కేటాయించి 3 సీట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా 10 సీట్లు దళితులకి, దళిత సోదరులకు రిజర్వ్ అయి ఉంటే 13 కేటాయించి ఆ 13లో కూడా మాదిగ, మాల, మేదరి, అదే రకంగా తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి, తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ అరవమాల సోదరులకు కూడా 2 సీట్లు కేటాయించింది కూడా టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు
అగ్రవర్ణాలుగా చెప్పబడే కులాల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా వైశ్యులు గాని కాపులు గాని మరాఠాలు గాని వెలమ గాని కమ్మ గాని రెడ్డి గాని బ్రాహ్మణ గాని అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ఆఖరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మనతో ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఉన్న రాజస్థానీ సోదరులకు కూడా మార్వాడి సోదరులకు కూడా అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు మనం మన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో జూన్లో 2014లో కొన్ని అపోహలు ఉండేది. టిఆర్ఎస్ వస్తే ఏమవుతుందో, హైదరాబాద్లో ఏం జరుగుతుందో అని కొన్ని ప్రచారాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరుల పట్ల టిఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుంది, ప్రాంతీయ విద్వేషంతో పనిచేస్తుందా అనే ఒక అనుమానం ఆనాడు మన ప్రత్యర్థులు అప్పటికే ఒక విష ప్రచారం రూపంలో చేసి అందరి నెత్తిలో కూర్చోబెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఒక అసాధారణమైన పరిణితిని, మెచ్యూరిటీని ప్రదర్శించి తెలంగాణకి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళంతా మా బిడ్డలే మా అన్నాదమ్ములే అని మాటల్లో చెప్పడం కాదు, ఆచరణలో చూపెట్టి ఈ ఆరేళ్ళు కూడా ఎక్కడ ఒక చిన్నపాటి గొడవ కూడా లేకుండా వారందరితో కూడా స్పర్ధ లేకుండా అద్భుతంగా కలుపుకొని పోవడమే కాదు, వారికి ఈ ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు ఎవరైతే ఉన్నారో 8 సీట్లు కేటాయించి వారి గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసింది టిఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా అందరూ మనవారే, ఇది అందరి హైదరాబాదు, ఇది అందరి కోసం పనిచేసే టీం తప్ప కొందరి కోసం పనిచేసే టీం కాదు అనే ఉద్దేశంతో అందరినీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అందరినీ కలుపుకొని ఒక సమతూకంతో అద్భుతమైన లిస్టును తయారు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా అన్ని చూసి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ అభ్యర్థులుగా కథన క్షేత్రంలోకి పంపుతూ ఉన్నారు. మీ అందరికీ ముందుగా నేను చేసే విజ్ఞప్తి, మొట్టమొదటి విజ్ఞప్తి, పార్టీ అన్నప్పుడు వేల మంది లక్షల మంది, ఈరోజు మనకు 60 లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారు. మన మెంబర్షిప్పే 60 లక్షలు ఉన్నది. ఒక్కొక్క డివిజన్లో ఈరోజు మీరు 50 వేల ఓటర్లు ఆ పైన కూడా ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని దగ్గరలో అయితే. మరి 50 వేల ఓటర్లకు మీరు రేపు ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నారు. వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తల్లో ఒక్కరికి అవకాశం వస్తుంది కార్పొరేటర్గా పోటీ చేయడానికి. మీరు ఫస్ట్ చేయవలసిన పని, ఎవరైతే అభ్యర్థులకు ఎంపికైనరో దయచేసి మీతో పాటు టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొట్టమొదలు మీరు చేయాల్సిన పని, ఇడికెళ్ళి సీదా వాళ్ళ ఇంటికి పోయి, ఇడికెళ్ళి మళ్ళీ ఇంకెక్కడికో పోకుండా, జులూస్ తీయకుండా, హంగామా చేయకుండా సీదా మీతో పోటీ పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోండి, వాళ్ళని బతిమలాడండి. అన్న మీరు పోటీ పడ్డారు, నేను పోటీ పడ్డాను, కానీ అవకాశం ఒకరికే వచ్చింది, పార్టీ నిర్ణయం తీసుకున్నది, దయచేసి నాకు సహకరించండి, మీకు కూడా ఏదైనా గౌరవం లభించే విధంగా నేను పార్టీ నాయకత్వంతో నేను మాట్లాడతా అని చెప్పి మీరు ఆ బాధ్యత తీసుకోవాలా, మొట్టమొదటి పని పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వందల మంది కష్టపడితే ఒక నాయకుడు అవుతాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా అంటే సిరిసిల్లలో నా కోసం వేల మంది కార్యకర్తలు పనిచేస్తే నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి వచ్చింది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని దయచేసి ఎదిగిన కొద్దీ ఒదగాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో, పొగరు తలకెక్కించుకోకుండా, విజయ గర్వం లేకుండా అనుకోగా ఉండాలి. పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కదా, మన హవా ఉంది కదా, గెలిచిపోయినాం, ఎవరిని పట్టించుకునేది లేదు అనేది కాకుండా దయచేసి పూర్తి స్థాయిలో చాలా వినయంగా వారి దగ్గరికి పోయి వారిని ఒప్పించి మెప్పించి బతిమిలాడి కడుపులో తలబెట్టి దండం పెట్టి కలుపుకొని పోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అహంకారంతో ఈయన రాకపోతే నాకేంది, ఆయన రాకపోతే నాకేంది, ఆయనకు ఓట్లు లేవు అని మాటలు పొరపాటున కూడా మన నోట్లలోకి రావద్దు. దయచేసి ఫస్ట్ పని చేయండి, ఇడికెళ్ళి సీదా ఆడికే పోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, మనకు 10 రోజులు టైం ఉంది కరెక్ట్గా. ఈరోజు 19వ తారీఖు, ఈరోజు 20వ తారీఖు, కరెక్ట్గా ఫస్ట్ నాడు పోలింగ్ అంటే మీకు మధ్యలో ఉన్నది 10 రోజులు మాత్రమే, 30 తారీఖు దాకానే మీకు అవకాశం ఉంది. 29 రోజే మన ప్రచారం బంద్ అవుతుంది. మీకు ఈరోజు అందరికీ కూడా బీఫామ్లు ఇస్తూ ఉన్నాం. మీరు బీఫామ్ కూడా ఎల్లుండి వేయకుండా అందరు కూడా రేపే ఖచ్చితంగా బీఫామ్ కూడా ఎవరిది వారు రేపే సమర్పించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొదలు మీతో పోటీ పడ్డ వాళ్ళ దగ్గరికి పోండి. రెండవది రేపు బీఫామ్ ఫస్ట్ అవర్లో అక్కడ సమర్పించండి, ఆ తర్వాత జనంలోకి వెళ్ళిపోండి. అట్లయితే మీకు కొంత టైం దొరుకుతుంది, అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కలిసినప్పుడు ఏం చెప్పాలా అని అడగొచ్చు మీరు. ఏం చెప్పాలా అంటే, ఇగో మొదలు ఈ కాపీస్ మీ అందరికి ఇస్తాం,
హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఏం చేసింది? ఎన్ని బ్రిడ్జిలు కట్టణం, ఎన్ని రోడ్లు కట్టణం, మంచినీళ్ళు ఎట్లా బాగు చేసణం, కరెంట్ ఎట్లా బాగు చేసణం, ఎన్ని పార్కులు కట్టణం, ఎన్ని పబ్లిక్ టాయిలెట్లు కట్టణం, అన్నపూర్ణ మీద ఎంత ఖర్చు పెట్టినాం, బస్తీ దవాఖానాలు ఎన్ని పెట్టినాం, కేసీఆర్ కిట్లు ఎన్ని ఇచ్చినాం, కళ్యాణలక్ష్మి ఎన్ని ఇచ్చినాం, షాదీ ముబారక్లు ఎన్ని ఇచ్చినాం, ఏ రంగంలో ఎంత ఖర్చు పెట్టినామో అనా పైసతో సహా అన్నీ కూడా, మెట్రో రైలు మీద ఎంత ఖర్చు పెట్టినాం అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. దయచేసి మీరు క్షుణ్ణంగా, ఎందుకంటే ఇది స్థానిక ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నిక, ఇందులో తప్పకుండా ప్రజలకు మనం చెప్పాలి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, మనం వారికి ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఏం చేసినాం మనం గెలిచిన తర్వాత అంటే, మీ డివిజన్లో చేసింది మీరు ఎట్లాగో చెప్తారు. నేను పని చేసినా తిరిగినా ఒక్కో డివిజన్లో 100 కోట్లు 140 కోట్లు ఖర్చు చేసిన డివిజన్లు కూడా ఉన్నాయి, అది ఎట్లాగో చెప్పుకుంటాం. కానీ దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ఏమేం చేసినామో కూడా ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది. అది మీకు గుర్తు చేయవలసిన బాధ్యత మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా మీద కూడా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మొట్టమొదటి దయచేసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను హైదరాబాద్లో పుట్టలేదు, కరీంనగర్లో పుట్టినా, హైదరాబాద్లో పెరిగిన, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ మాదిరిగానే మా కుటుంబం కూడా సిద్దిపేట నుంచి, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి మేము కూడా స్థిరపడ్డాం. నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిన ఇక్కడికి, స్కూల్లో ఇక్కడ ఎర్రమందిల కాలనీలో ఉండేది మేము, ఎమ్మెల్యే క్వార్టర్స్లో. అక్కడి నుంచి నేను బస్సులో స్కూల్కి పోయేది, 135 బస్సు నెంబరు, మా విజయారెడ్డి ఉంది ఇక్కడ, మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఆ 135 బస్సు వెంకటరమణ కాలనీ, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్కి వెళ్ళిపోతుంది. అందులోకెళ్ళి పోతుంటే కరెక్ట్గా అక్కడ ఆ ఖైరతాబాద్ చౌరస్తా కాడనే నాగేంద్ర నాకు తెలుసు, ఆడ జలమండలి ఆఫీస్ ఉంటుంది, హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఎండాకాలం మార్చి వచ్చిందట సార్, ఫిబ్రవరి మార్చి వచ్చిందట సార్, ఇవాడ వందల మంది వేల మంది కుండలు పట్టుకుని ఉండేది. ఏమైందిరా అంటే నీళ్ళు లేవు, నీళ్ళు లేవు అంతే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చూసినాం. వందలు వేల మంది మహిళలు కుండల కోసం, కుండలు పట్టుకొని నీళ్ళ కోసం ధర్నాలు, ఆ పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పుడే కేశవరావు గారు చెప్పినారు, వారు ఇక్కడనే ఉంటారు, బందరాయల్స్ రోడ్ నెంబర్ 12లో 25 ఏళ్ళ నుంచి ఉన్న నీటి కోస కేసీఆర్ వచ్చినాక పోయిందని చెప్పి వారు చెప్పిన మాట మీరు విన్నారు. ఒక్క ఇక్కడ కాదు, మా సోదరుడు షమీపూర్ రాజు గారు, వివేక్ గారు చెప్తుంటారు, ఒక హైదరాబాద్లో కాదు, పక్కన ఉన్న నిజాంపేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, చుట్టూన్న మున్సిపాలిటీలు కావచ్చు, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కూకట్పల్లి కానీ, శ్రీలింగంపల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఎల్బీ నగర్ కానీ, ఒకటి రెండు కాదు, మంచినీటి సమస్యని 90% 95% పరిష్కరించుకున్నాం. అక్కడక్కడ ఉండొచ్చు, ఇంకా 4-5% ఉండొచ్చు సమస్య, ఏమైనా కొత్తగా కాలనీ పెరగవచ్చు, కనెక్షన్ రాకపోవచ్చు, ఏదన్నా కారణం వల్ల గేటెడ్ కమ్యూనిటీ కనెక్షన్ ఇవ్వకపోవచ్చు, ఒక 5-6% ఉండొచ్చు. కానీ 90-95% మంచినీళ్ళ సమస్యను బ్రహ్మాండంగా పరిష్కరించి ఈరోజు హైదరాబాద్ ప్రజలకి చెన్నైలో మాదిరిగా ఎక్కడి నుంచో ట్యాంకర్లల్లో, రైళ్లల్లో నీళ్లు తెచ్చుకునే దుస్తు